అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్కి విషెస్. తమ్మారెడ్డి గారు, పోతే పోని మూవీ చేసాం కలిసి, గోల్డెన్ నంది అవార్డు కూడా గెలిచాం దానికి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ దట్ మూవీ సార్. అండ్ జాతర, ఈ మూవీ ట్రైలర్ మొన్ననే చూశాను నేను. ఏదో కొత్త అటెంప్ట్ చేస్తున్నారని అనిపించింది. అండ్ నాకు ఈ టీం గురించి అసలు ఏమీ తెలీదు. నాకు పిఆర్ మన సాయి ఫోన్ చేసి, అయినా ఇలా సినిమా ఉంది, కొంచెం మీరు వస్తే బాగుంటుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నాను. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు, పక్కన ఉండే వాళ్ళకి నో చెప్పలేదు నేను. ఒక మొహమాట ఎక్కువ ఉంటుంది నాకు, సో అందుకని అని చెప్పేసి సరే అనేసాను. సో అలా ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి వచ్చాను నేను. సో సతీష్కి గుడ్ విషెస్. డెఫినెట్గా టెన్షన్ ఉంటుంది ప్రాజెక్ట్ తీసినప్పుడు, సో బాగా ప్రయత్నం చేయండి పుష్ చేయడానికి. అండ్ గుడ్ లక్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ని కూడా విన్నాను నేను ఈ మూవీకి. డబ్బు పెట్టలేదా? నన్ను అలాగే చెప్పి పిలుచుకుని వచ్చారా? గుడ్ లక్ టు యూ సార్. మీకు మీరు పెట్టిన డబ్బుకి డబుల్ రావాలని కోరుకుంటున్నాను. ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడు ఇద్దరికి ఆల్ ది బెస్ట్. ఇద్దరికి డబుల్ డబుల్ కాలేకపోయినా 100 100 రాని. సో హోల్ టీమ్కి గుడ్ విషెస్ అండి. నాకు నిజంగా నాకు ఏం వర్డ్స్ లేదు చెప్పడానికి, బట్ ఒకటి చెప్పొచ్చు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు కాబట్టి, జనరల్గా మూవీ తీస్తాం మనం, మూవీ తీసినప్పుడు థియేటర్ రిలీజ్ చేయమంటారు. సో ఇప్పుడు మనకు ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో మనం రిలీజ్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ పాలసీ ఏం పెట్టారంటే, మెయిన్ థియేటర్స్లో రిలీజ్ చేసే మళ్ళీ ఓటీటీలో చేయమంటున్నారు. అది ఉపయోగమే లేదు. ఎందుకంటే ఇలాంటి మూవీస్ అట్లీస్ట్ ఇంట్లోన ఆ షోకేస్లో ఉండటం వల్ల విజువలిటీ ఎక్కువ వస్తుంది. సో మళ్ళీ థియేటర్స్కి వెళ్ళంటే ఆల్మోస్ట్ 35 lakhs 25 lakhs ఎక్స్ట్రా పెడతాము. అదేదో 5 lakhs మనం ఓటీటీకి పెట్టామంటే అక్కడే మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక చిన్న ఐడియా సార్. అది నాకు తెలిసి మీరు అది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అందరూ. సో ఈ వేదిక మీద ఇది మీకు సబ్మిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.